మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో బాగ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఆధ్యాత్మికతకు దిక్సూచి భారత్ మన సంస్కృతి సంప్రదాయాలతో శాంతి సామరస్యాలు దేశంలో విశ్వ ఉండటం మన భాగ్యం రాష్ట్రపతి ముర్ము రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్రపతి గవర్నర్ సీఎం స్వాగతం గుట్టపై మళ్లీ నిద్ర మొక్కు యాదగిరి గుట్టపై భక్తుల కోసం డార్మెటరీ హాల్ షురు చేసిర మరి వెయ్యి మంది నిద్రించేందుకు వీలుగా ఏర్పాట్లు ఆలయ విస్తరణలో తెరమరుగైన ఈ సాంప్రదాయం మళ్ళీ అందుబాటులోకి తెచ్చిన కాంగ్రెస్ సర్కార్ భక్తుల సేద తీరేందుకు ఉత్తర తిరుమాడ వీధిలో షెడ్డు నిర్మాణానికి నిర్ణయం శంకుస్థాపన ఇప్పటికే కూడా గుట్టపైకి ఆటోలను అనుమతిస్తూ నిర్ణయం కొబ్బరికాయలు కొట్టే స్థలము అందుబాటులోకి గుట్టపై పాత పుష్కరిని అందుబాటులోకి తెస్తారా సాంప్రదాయాలు ఆచారాలను సర్కార్ నామరూప లేకుండా చేసింది ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సో యాదగిరి గుట్ట మీద నిద్ర చేస్తే చాలా మంచిది అని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా చెప్తా ఉన్నారు ఈ క్రమంగా జరిగినటువంటి ఒక వాస్తవం నేను మీకు చెప్ చెప్దాం అనుకుంటున్నా సో ఇద్దరు ఒక ఒక తల్లికి కడుపులో విపరీతమైనటువంటి నొప్పి వచ్చింది సో విపరీతమైనటువంటి నొప్పి ఎంతమంది డాక్టర్ దగ్గర ఇది జరిగిందండి ఇది వాస్తవము యాదగిరి గుట్ట మీద ఇది సాక్షాత్తుగా జరిగింది ఓకే కడుపులో నొప్పి వస్తుందని చెప్పి ఆ తల్లి ఏడుస్తుంది 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 సో చాలా పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర చూపించారు బట్ ఎవరు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి నీ కడుపులో పెద్ద గడ్డ ఉందమ్మా దా ఆ గడ్డని తీయలేము ఏం చేయలేము అని చెప్పి ఆ కొడుకులకు చెప్తే ఈ తల్లి బాధ చూడలేక ఇంకా ఏం చేయలేక ఆ మెడిసిన్స్ కూడా పెట్టలేక కొడుకులు ఇద్దరు యాదగిరి గుట్ట మీద వదిలేసి వెళ్ళిపోయారు తల్లిని మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు గుట్ట మీదకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పురోహితులను కావచ్చు చాలా మందిని కూడా అడగచ్చు సో ఆ గుట్ట మీద ఆ తల్లిని వదిలేసి వెళ్ళిపోయాడు ఎందుకు ఆ ట్రీట్మెంట్ ఖర్చు భరించలేకపోతున్నాం ఈ ఈ బాధ భరించలేకపోతున్నాం అని చెప్పి ఆ తల్లిని వదిలేస్తే తను ఒక్కటే నరసింహస్వామి నువ్వే నాకు దిక్కు అని చెప్పి కాపాడాలని చెప్పి అక్కడ గుట్ట మీదనే ఆ గుడిని రోజు క్లీన్ చేస్తూ ఉండడము ఊడవడము పరిసర ప్రాంతాలను నీట్గా పెట్టుకోవడము సో ఇట్లా దైవ సేవలో నిమగ్న నిమగ్నం అయిపోయి నరసింహస్వామి నరసింహస్వామి మీదే భారం అని చెప్పి ఆ భారాన్ని మొత్తం నరసింహస్వామ్యే చూసుకుంటాడుగా అని చెప్పి నరసింహస్వామి మీద భారం వదిలేసింది సో అట్లా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు రాత్రి గుట్ట పైన నిద్రిస్తున్నటువంటి ఆమె ఎందుకంటే గుట్ట పైననే అక్కడనే గుడి పరిసరంత ప్రాంతాల్లోనే ఆమె అక్కడే ఎందుకంటే ఇల్లు లేదు వాకి లేదు కొడుకులు వదిలేసి వెళ్ళిపోయారు వేరే ఆప్షన్ ఏం లేదు పడుకుంటున్న సమయంలో విపరీతమైనటువంటి కడుపు నొప్పి వచ్చింది విపరీతమైనటువంటి కడుపు నొప్పి ఆ తల్లికి సో ఆ కడుపు నొప్పితో గిల గిల కొట్టుకొని ఏడుస్తుంటే మీరు నమ్మరు నేను చెప్తే ఏంది షావ ఎట్లా చెప్తున్నామంటారు బట్ వాస్తవం ఇది జరిగినటువంటి సంఘటన నేను చెప్పేది సో ఆల్ ఆఫ్ సడన్ గా తన కడుపు నొప్పి మాయమైపోయింది పొద్దున్న లేచి చూస్తే ఆమె పక్కన సిజరు కాటను ఆపరేషన్కి సంబంధించినటువంటి ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో ఆ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఆ నిద్రపోతున్న మహిళ పక్కన కనబడ్డాయి కుట్లు కనబడ్డాయి రాత్రికి రాత్రి తనకే తెలియకుండా నరసింహస్వామి వారు తన బాధ చూడలేక రాత్రిపూట నరసింహస్వామి యాదగిరి గుట్ట మీద తిరుగుతూ ఉంటారు ఇది అక్కడున్న ఎవరిని అడిగినా చెప్తా ఉంటారు తిరుగుతూ ఉందంటే కొంతమంది మూర్ఖులు మాట్లాడతారు మాకు కనబడతలేడేది మరి అంటే కనబడరు చూ చూస్తే ఒకవేళ నిజంగానే కనబడనుకో మన గుండె అయిపోతుంది నిజంగానే కనబడితే మనం చూడాలనుకున్నది నిజంగానే మనం అనుకో మన గుండె అయిపోతుంది సో అట్లా అట్లాకుండా ఉండడానికి వాళ్ళు కనబడరు ఓకేనా అతను నమ్ముకున్న వాళ్ళకి అభయం ఇస్తాడు తప్ప కనబడరు సో ఇట్లా రాత్రిపూట నరసింహ స్వ సాక్షాత్తు నరసింహ స్వరూపం నీడ తన ఆ మహిళ పైన పడి ఆపరేషన్ చేసి మళ్ళా ఇమీడియట్ గా మాయమైపోయింది ఇప్పటికి కూడా ఆ మహిళ గుట్టపైనే ఉన్నది ఇప్పటికి కూడా స్వామివారిని నమ్ముకొని తన ప్రాబ్లం తీర్చేసిందని చెప్పి గుట్ట మీదనే స్వామివారికి సేవలు చేసుకుంటా ఉన్నది ఇది వాస్తవము ఇది జరిగినటువంటి సంఘటన అక్కడ యాదగిరిగుట్టలో ఉన్నటువంటి చాలా మందికి ఈ ఈ కథ కూడా ఇది కథ అని నేను చెప్పా ఎందుకంటే జరిగినటువంటి వాస్తవం అంటే స్వామివారిని నమ్ముకొని అందుకే గుట్ట పైన మన కష్టాలు చెప్పుకొని కొద్దో గొప్పో సేవ చేస్తే అక్కడ రాత్రిపూట నిద్ర చేస్తే చాలా మంచిది ఎందుకు రాత్రిపూట నిద్ర చేయాలి గుట్ట మీద అంటే నరసింహస్వామి గుట్ట మీద రాత్రిపూట అందరు నిద్రపోయిన తర్వాత ఎవరెవరు నిద్ర మొత్తం కూడా గుట్ట అంతా కూడా తిరిగి చూస్తాడట ఆలయ పరిసరాల్లో నరసింహస్వామి తిరుగుతా ఉంటాడట సో ఇది జరిగినటువంటి వాస్తవం సో ఈ అందుకే ఈ సాంప్రదాయాన్ని గుట్ట మీద కొనసాగలేదు మొత్తం కూడా ఆగిపోయింది మళ్ళీ ఈ సాంప్రదాయాన్ని రాత్రిపూట నిద్ర చేయడం కోసం ఈ డార్మిటరీ హాల్ అనేది కట్టాలనుకుంటున్నారు మంచి విషయము ఎందుకంటే పద్ధతులు ఖచ్చితంగా సాంప్రదాయాలు కూడా అందరం కూడా ఫాలో అవ్వాలి పద్ధతులు కూడా ఫాలో అవ్వాలి సో అందుకని చెప్పి ఇదంతా కూడా సిద్ధం చేస్తా ఉన్నారు సో గుట్ట మీద రాత్రిపూట నరసింహస్వామి వారు తిరుగుతూ ఉంటారు ఆయన నీడ అందరి మీద కూడా పడ పడుతుంది సో అందరు ఎవరెవరు వచ్చారు ఎవరెవరు నా కోసం నిద్ర చేశారు నా దగ్గరకు ఎవరు వచ్చారు అనేది కూడా ఆ చూసుకుంటారండి సో ఇది జరిగింది అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను మనము అంటే వచ్చింది కాబట్టి ఈ సంఘటన మీతో పంచుకోవాలనిపించింది సో అందుకని చెప్పిన అన్నట్టు